నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన కాసులమాలని ఈ వీడియోలో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి అలాగే చాలా సింపుల్గా అందమైన మాలని ఐదు ఐదు నిమిషాల్లో మనం తయారు చేసుకోవచ్చండి చాలా ఈజీ అలాగే ఈ మాలని ఫోటోకి ఎలా పెట్టుకోవాలనేది కూడా నేను చూపిస్తాను శుక్రవారం పూట కానీ లేదంటే లక్ష్మీదేవి పూజలో కానీ దేవీ నవరాత్రుల పూజలో కానీ ఈ మాలని అమ్మవారికి సమర్పించవచ్చండి అయితే ఇప్పుడు ఈ మాలని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దానికోసం నేను ఇక్కడ కొన్ని కాయిన్స్ తీసుకున్నానండి ఇవన్నీ కూడా ఫైవ్ రూపీస్ కాయిన్స్ అండి మనకి గోల్డ్ కలర్లో కాయిన్స్ ఉంటాయి కదండి అవి తీసుకున్నాను నేను ఫైవ్ రూపీస్లో మనకి మామూలుగా స్టీల్ కలర్లో ఉన్న కాయిన్స్ కూడా ఉంటాయండి అలాగే ఈ గోల్డ్ కలర్ కాయిన్స్ కూడా ఉంటాయి నేనైతే ఈ కలర్ తీసుకున్నాను వీటితో మాలను తయారు చేస్తే సేమ్ ఇంకా అమ్మవారికి గోల్డ్ కాయిన్స్తో మాల వేసినట్టుగా అనిపిస్తుంది అండి అందుకని నేను ఇవి తీసుకున్నాను మీ దగ్గర ఇలాంటివి ఉంటే తీసుకోండి లేదంటే మామూలు వన్ రూపీ కాయిన్స్ అయినా టూ రూపీస్ కాయిన్స్ అయినా ఫైవ్ రూపీస్ కాయిన్స్ అయినా లేదంటే టెన్ రూపీస్ కాయిన్స్ అయినా సరే ఏవైనా సరే కాయిన్స్ తీసుకోవచ్చండి అయితే ఇక్కడ నేను తీసుకున్న ఈ ఫైవ్ రూపీస్ కాయిన్స్తో ఇలానే నేను మాల చేశాను అనుకోండి అంత సైనింగ్ అయితే ఉండదు మాల దానికి ఏం చేయాలంటే ఈ ఫైవ్ రూపీస్ కాయిన్స్ని క్లీన్ చేసుకోవాలి క్లీనింగ్ ఎలా చేసుకోవాలో కూడా నేను చూపిస్తానండి అయితే ఇక్కడ చూసారా ఈ కాయిన్స్ అన్నీ కొద్దిగా బ్లాక్గా ఉంటాయి వీటిపైన ఉన్న మురికంతా పోయి ఇవి సైనింగ్ రావాలంటే ఏం చేయాలి ఇప్పుడు చూద్దాం ఇక్కడ నేను ఒక స్పూన్ బీతాంబరి పౌడర్ తీసుకున్నానండి ఈ పౌడర్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ పౌడర్ వచ్చేసి ఇతర సామాన్లు వెండి సామాన్లు క్లీన్ చేసుకునే పౌడర్ అండి ఇది ఇది నేను ఒక స్పూన్ తీసుకున్నాను ఇప్పుడు ఒక టూత్ బ్రష్ తీసుకోవాలండి అది కూడా కొత్తది కానీ లేదంటే మనం ఇంతకు దేవుడి సామాన్లు క్లీన్ చేసుకునే బ్రష్ అయినా సరే పర్వాలేదండి తీసుకోవచ్చు అంతే తప్ప మనం వాడింది దేవుడి సామాన్లకు వాడకూడదు ఇప్పుడు ఈ బ్రష్తో ఈ కాయిన్స్ని క్లీన్ చేసుకోవాలి అయితే ఈ కాయిన్స్ని క్లీన్ చేసేటప్పుడు మనకి గ్రిప్ ఉండదండి కింద పెడితే అసలు మనకి గ్రిప్ ఉండదు అలాంటప్పుడు మన అరచేతిలో పెట్టుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా క్లీన్ చేసేసుకుంటే చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు చూడండి కొద్దిగా మనం క్లీన్ చేస్తేనే ఈ కాయిన్ ఎంత సైనింగ్ వస్తుందో మీకు వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు అనుకుంటాను మీరు కూడా ఒకసారి ట్రై చేస్తే మీకే తెలుస్తుందండి ఈ విధంగానే ఈ కాయిన్స్ అన్నిటిని కూడా క్లీన్ చేసేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్నాక రెండు మూడు సార్లు వాటర్లో బాగా కడిగేసుకుంటే వాటికి ఉన్న అంతా కూడా పోతుందండి చూడండి ఎంత బాగా మెరుస్తున్నాయో మీకు ఇప్పుడు తేడా తెలిసే ఉంటుంది నేను ఫస్ట్ చూపించిన దానికి తర్వాత చూపించిన దానికి ఇప్పుడు వీటితో మాలా తయారు చేయాలో చూద్దాం అయితే దానికన్నా ముందుగా వీటికి కొద్దిగా తడి ఉంటుంది కదండి ఆ తడిని అంతటిని కూడా మనం క్లాత్తో తుడిచేయాలి తడి అక్కడ లేకుండా మొత్తం ఈ కాయిన్స్ అన్నీ కూడా డ్రై అయిపోవాలి ఆ తర్వాత ఇక్కడ నేను లేస్ ఒకటి తీసుకున్నానండి గోల్డ్ కలర్లో ఉన్న లేస్ తీసుకున్నాను బ్లౌజెస్కి అది వేస్తారు కదా అదే నేను తీసుకున్నాను ఇప్పుడు మీ దగ్గర ఉన్న అమ్మవారి ఫోటో తీసుకొని మీకు ఎంత మాల కావాలో చూసుకొని దాని ప్రకారంగా మెజర్మెంట్ తీసుకోండి నాకు ఇంతైతే సరిపోతుందండి అందుకని నేను ఇక్కడికి నేను కట్ చేసి వస్తున్నాను ఇలా ఈ రెండింటితో పాటు ఇంకొకటి కూడా ఉండాలండి అది టేప్ అండి ఈ ట్రాన్స్పరెంట్ టేప్ ఒకటి తీసుకోవాలి ఇప్పుడు ఈ టేప్కి ఈ లేస్ని ఒక సైడు జాగ్రత్తగా అంటించుకోవాలి అది కూడా ఈ లేస్కి ఆఫే అంటించుకోండి ఎందుకంటే మనం ఇక్కడ లేసు ఫుల్ తీసుకున్నాం కదా అంటే మాల ఎంతైతే కావాలో ఫుల్ మనం తీసేసుకున్నాము రెండు సైడ్లు కూడా మనం తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మొదటగా ముందు ఆఫ్ అంటించుకోవాలి ఇప్పుడు ఇలా అంటించుకున్న ఈ టేపు పైన మన కాయిన్స్ని అయితే పెట్టుకోవాలండి అయితే ఈ కాయిన్స్ టేపు పైకి సగం అలాగే లేస్ పైకి సగం వచ్చేటట్టు అంటించుకోవాలి ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుందండి వన్ బై వన్ ఇలా కాయిన్స్ అన్నీ కూడా అతికించుకొని వచ్చేయడమే చాలా ఈజీ అండి మళ్ళీ మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు కాయిన్స్ ఊడిపోతాయేమో అని డౌట్ అయితే రావచ్చు ఏమి ఓడవండి చాలా గట్టిగా అంటుకుంటాయి మనం ఇలా స్టిక్ చేసిన తర్వాత గట్టిగా ప్రెస్ చేస్తే చాలా గట్టిగా అంటుకుంటాయి అయితే కాయిన్స్ ఎన్ని తీసుకోవాలి అని డౌట్ కూడా మీకు రావచ్చండి కాయిన్స్ అయితే మీరు ఫోటోకి సరిపడిన కూడా వేసుకోవచ్చండి ఇన్నే ఉండాలని ఏమీ లేదు ఎన్నైనా సరే తీసుకోవచ్చు లేదు మాకు లెక్క కావాలనుకుంటే తొమ్మిది కానీ పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ ఈ సంఖ్యలో మీరు మాలనైతే తయారు చేసుకోవచ్చు నేను ఇక్కడ ఇరవై ఒకటి కాయిన్స్ అయితే తీసుకున్నానండి చూడండి ఒక సైడ్ అయితే నేను అంటించాను ఇంకా రెండో సైడు ఎలా అంటించాలో చూపిస్తాను చూడండి ఇక్కడ రెండో సైడ్ కోసం నేను ఇక్కడ లేస్ని ఇలా రివర్స్ చేస్తున్నాను ఈ విధంగా రివర్స్ చేస్తే కరెక్ట్గా మనకి మాల్ ఎలా ఉండాలో అలానే ఉంటుంది ఇప్పుడు దీనికి కూడా టేప్ అంటించుకోవాలండి అయితే దీన్ని ఏమాత్రం కదిలించకూడదు అటు ఇటు కదిలించకుండా జాగ్రత్తగా టేప్ అంటించుకోండి ఇప్పుడు దీనిపైన కూడా కాయిన్స్ ఇలా ఒక్కొక్కటి పెట్టేసుకోవడమే నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా మాలను అయితే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి అది కూడా ఈ మాల మనకి ఎలా కావాలంటే అలా వంగుతుందండి కొన్ని మాలలు అయితే స్టిఫ్గా ఉండిపోతాయి అలా అయితే కాదు ఇది ఇంకెప్పుడు మీరు కాయిన్స్ మాలని క్లీన్ చేసుకోవాలనుకున్నా సరే ఈ విధంగానే కాయిన్స్ తీసి క్లీన్ చేసుకొని దండన చేసి అమ్మవారికి వెయ్యాలండి చూడండి మనం ఇక్కడ టూ సైడ్స్ కూడా కాయిన్స్ అంటించేసాము ఇంకా మధ్యలో వన్ కాయిన్ అంటించాలి దానికోసం నేను ఇక్కడ చిన్న ప్లాస్టర్ తీసుకొని నేను ఈ మధ్యలో అంటించుకుంటున్నానండి ఇప్పుడు దీనిపైన కాయిన్ అయితే పెట్టుకోవాలి ఇక్కడ నేను టేపు రివర్స్లో అంటించానండి అంటే బ్యాక్ సైడ్ అంటించాను మీకు అర్థమవుతుంది కదా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చేసుకోండి చూడండి ఎంతో అందమైన కాయిన్స్ మాల్ అయితే రెడీ అయిపోయింది దీనికి ఇంకా చందనం కుంకుమలతో బొట్లు పెట్టుకుంటే ఈ మాల్ ఇంకా అందంగా కనిపిస్తుంది ఇక్కడ నేను చందనం కుంకుమ తీసుకున్నానండి ఇవి ముందుగానే నేను వాటర్లో కలిపి పెట్టేసుకున్నాను ఇలా వాటర్లో కలిపి పెట్టుకొని బొట్లు పెట్టుకుంటే చాలా అందంగా నీట్గా వస్తాయి ఈ ఫైవ్ రూపీస్ కాయిన్స్తో నేను ఇంతకుముందు కూడా ఒక మాల తయారు చేశాను అండి అది అయితే చూడటానికి సేమ్ కాసుల పేరులా ఉంటుంది అది కూడా చాలా బాగుంటుందండి ఆ వీడియో కూడా చూడండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను దీనికన్నా ఈజీగా ఉంటుందండి ఆ మాలైతే అది కూడా చూడండి చూడండి మనకి ఇంకా కాసుల మాలైతే రెడీ అయిపోయింది చూడటానికి చాలా బాగుంది కదండి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అయితే ఇప్పుడు దీన్ని ఈ మాలని అమ్మవారి ఫోటోకి ఎలా వేయాలో చూపిస్తాను చూడండి అమ్మవారి ఫోటోకి ఇలా అటుపక్క ఇటుపక్క కూడా మేకలు ఉంటాయి కదండి ఆ మేకలకి ఈ లేసుని ఎలా గుచ్చేసుకోవడమే ఇలా పెట్టేసుకుంటే అసలు ఓడదండి ఇలా ఈజీగా పెట్టేసుకోవచ్చు చూడండి అమ్మవారు కాయిన్స్ మాలలో ఎంత అందంగా ఉన్నారో చాలా బాగున్నారు కదండి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్